కార్తీక మాసంలో మనం ఏ వృక్షాలను పూజించాలి, ఎలా పూజ చేసుకోవాలి, ఏ వృక్ష దేవతలు పూజ చేస్తే మంచిది అనే అంశాన్ని మనం చెప్పుకుందాం. ఈ కార్తీక మాసంలో మీకు ఒక ప్రధానమైన అంశం కనపడుతుంది, అదేంటంటే ఉసిరిక చెట్టుకి తులసి చెట్టుకి కళ్యాణం చేస్తారు, చాలా చోట్ల అద్భుతంగా చేస్తారు. మనం అందరం చెప్తుంటాం కార్తీక మాసం ప్రతిరోజు పవిత్రమైందండి, నాకు అన్ని రోజులు కుదరదండి, ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా నేను చాలా ఇబ్బందుల్లో ఉంటాను, మరి ఏయో ఒక 4 రోజులు చెప్తే చాలా మంచిదండి. కార్తీక మాస విశిష్టతపై ప్రత్యేక కార్యక్రమం కార్తీక వైభవం ప్రతి సోమవారం ఉదయం 7:30 తిరిగి సాయంత్రం 7:00.